దైవం ప్రేక్షకులకు నమస్కారం. సౌందర్య లహరి శ్లోకాల్లో 41వ శ్లోకంలోకి వచ్చాం. ఈ శ్లోకాన్ని చదివితే ఏం జరుగుతుంది అనేటువంటిది ఫలితాన్ని మొదట తెలుసుకున్నట్లయితే, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు లేదు వ్యాధులు, ఉదర సంబంధము అంటే కడుపు, ఆ కడుపు పై పొట్ట కింద పొట్ట మనం ఎలా తీసుకున్నా సరే ఉదర సంబంధమైనటువంటి అన్ని రకాల ఇబ్బందులు కూడా ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల తగ్గిపోతాయి. జీర్ణ వ్యవస్థలో ఉండేటువంటి సమస్యలు అనుకోండి, లేదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకోండి, ఇలా ఏదన్నా సరే దేనికి సంబంధించినటువంటి ఇబ్బంది అయినా సరే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉదర సంబంధమైనటువంటి వాటితో పాటుగా సాధనాక్రమంలో ఉండేటువంటి వారికి మణిపూరక చక్రం యాక్టివేషన్, మూలాధారం నుంచి స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అని 6 చక్రాల సమ్మిళితం దేహమంతా కూడా. ఇందులో మణిపూరక చక్రం ఏదైతే ఉందో దాని యాక్టివేషన్ కోసం కూడా ఈ శ్లోకాన్ని చక్కగా చదువుకోవడం అనేటువంటిది. పైగా దీని యొక్క సాధన ఎలా ఉంటుంది అంటే, దాదాపు 30 రోజుల పాటు రోజుకి 4000 సార్లు ఈ శ్లోకాన్ని చదవడం అనేటువంటిది చెప్పబడుతుంది. ఇలా చదవడంలో అంతరార్థం ఏమిటంటే, 4000 సార్లు అంటే దాదాపుగా రోజంతట్లో కలిపితే 1000 సార్లు 2.5 గంటలు పట్టినట్లయితే మొత్తం 4000 అంటే ఉదయకాలం ఏదైతే ఉంటుందో ప్రాత సమయంలో కనుక ఈ శ్లోకాన్ని చదవడం మొదలెడితే దాదాపు మధ్యాహ్న కాలం దాకా కూడా సంపూర్ణమైనటువంటి సమయం అంతా కూడా మనకి ఈ శ్లోకం చదువుకోవడంలో సరిపోతుంది. ఏ వ్యాధి అయితే మనల్ని వీడి వెళ్ళిపోవాలో, అది అంతర్వ్యాధి కావచ్చు, అంటే మనలో ఉండేటువంటి ఉదర సంబంధమైన వ్యాధి కావచ్చు, అంతర్గతంగా ఉండేటువంటి మణిపూరక చక్రానికి సంబంధించినటువంటి వ్యాధులు కావచ్చు. మణిపూరక చక్రానికి సంబంధించిన వ్యాధులు అంటే ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి, సాధనాక్రమంలో ఉండేటువంటి వారికి బ్రహ్మగ్రంథి విభేదనం తర్వాత విష్ణుగ్రంథి విభేదనం జరగాలి. ఆ విష్ణుగ్రంథి విభేదనంలో మణిపూరక చక్రము, దాంతోపాటు అనాహత చక్రం, ఈ రెండింటికి కలిపి విష్ణు గ్రంథి అనేటువంటిది విడుతూ ఉంటుంది. కనుక ఈ విడడంలో మణిపూరక చక్రానికి మొట్టమొదట ఈ శ్లోకాన్ని కనుక చక్కగా ఆక్షేపించి చక్కగా జాగ్రత్తగా కనుక చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి క్రమం ఉంటుంది. శ్లోకంలోకి కనుక వెళ్ళినట్లయితే, తవాధారే మూలే సహసమయయా లాస్యపరయ నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యామేతాభ్యాం ఉదయ విధి ముద్దిశ్య దయయా సనాదాభ్యాం జజ్ఞే జనక జననీమ జగదిదం. ఇది శ్లోకం. ఈ శ్లోకం అర్థంలో గనక వెళ్ళినట్లయితే, పరమేశ్వరి అయినటువంటి ఆ జగదీశ్వరి మూలాధార చక్రంలో అక్కడ ఆవిడ 3.5 చుట్లు చుట్టుకుని ఒక పడుకున్నటువంటి పాము ఆకారంలో అక్కడ కొలువై ఉంటుందిట. ఆ కొలువై ఉన్నటువంటి తల్లి నటనపై ఆసక్తి కలిగి ఉన్నటువంటి తల్లిగా, నటన అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే నటరాజస్వామి, ఆ అర్థంలో కనుక వెళ్తే నటన అంటే నాట్యం, అటువంటి నాట్యం మీద అమితమైనటువంటి ఆసక్తి ఇష్టము కలిగినటువంటి తల్లిగా అక్కడ ఉంటుందిట. అక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు మూలాధార చక్రంలో సమయ అనేటువంటి నామాన్ని కలిగి ఉంటుంది. అక్కడ అధిష్టాన దేవత సమయ. ఆ సమయ అనేటువంటి నామాన్ని కలిగి ఉన్నటువంటి స్వరూపము నవరసములతో కూడుకున్నటువంటి మహాతాండవ నృత్యాన్ని నటించేటువంటి ఆనంద భైరవుని పూజిస్తూ ఉంటుందట. ఆ 3.5 చుట్లు చుట్టుకుని ఉన్నటువంటి ఆ స్వరూపము సమయ అనేటువంటి అధిష్టాన దేవత ఈ మహాతాండవ నటం చేసేటువంటి మహాభైరవుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సర్వదా తప్పిస్తూ, ఆయన కోసం తప్పిస్తూ ఉంటుందిట, ఆయన కోసం ధ్యానిస్తూ ఉంటుందిట. అటువంటి తల్లి ప్రళయ సమయంలో దగ్ధమైన సృష్టిని తిరిగి ఉద్ధరించేందుకు, ప్రళయ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మొత్తం సృష్టి అంతా కూడా పరమేశ్వరుని లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని ఉద్ధరించాలి. ఆ లోపలికి వెళ్ళిన దాన్ని మళ్ళీ ఎప్పటికోప్పుడు బయటికి తీసి మళ్ళీ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి బయటికి తీసుకురావాలి. అలా తీసుకొచ్చి మళ్ళీ జగత్తును ఉద్ధరించేటువంటి క్రమంలో దంపతులుగా ఉన్నటువంటి వారిద్దరూ కూడా, అంటే ఒకరి కోసం ఒకరు ఇక్కడ తపస్సు చేస్తున్నారు, ఆ తపస్సు చేసేటువంటి దంపతులుగా మీ ఇరువురి దయ వల్లనే ఈ జగత్తు మళ్ళీ ఆవిర్భవిస్తుంది. ఏ మూలాధార క్షేత్రమైతే జగత్తుకి మూలస్వరూపము, ఆధారస్వరూపము, ఆ మూలాధార స్వరూపంలో ఉండేటువంటి సమయ అనేటువంటి ఆ తల్లితత్వమే చిట చివరికి ఆ జగత్తంతా లయమయ్యేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా ఆ లయమైనటువంటి విశ్వాన్ని, సృష్టిని, జగత్తుని కూడా మరల పునరావిర్భావం చేయడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నింటినీ కావలసినటువంటి ఆ తత్వం ఏదైతే ఉందో అదే ఈ నటరాజ స్వామి నటనా స్వరూపం అయినటువంటి సమయ స్వరూపం. వీరిద్దరినీ కలిపితే ఆనంద భైరవ, ఆనంద భైరవి స్వరూపాలుగా మనకి దర్శనమిస్తూ ఉంటాయి. కనుక అక్కడ ఉండేటువంటి ఆనంద భైరవి స్వరూపాలు ఇద్దరు కూడా చేసేటువంటి ఆ ఆనంద భైరవ నృత్యమే జగత్తు యొక్క ఆవిర్భావానికి, జగత్తు యొక్క లయానికి, జగత్తు యొక్క సృష్టి రచనకి కూడా కారణహేతువులుగా నిలుస్తున్నాయి. కనుక ఈ మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత
విశుద్ధి ఆజ్ఞ అనేటువంటి ఆరు చక్రాల వల్లనే జగత్తులో జరిగేటువంటి సకలమైనటువంటి కార్యసిద్ధులు కూడా జరుగుతున్నాయి. వాటికి ఆది దంపతులైనటువంటి శివపార్వతులిద్దరే కూడా మూల స్థానము అని చెప్పేది ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కనుక వారిద్దరికి నమస్కారం చేసుకుంటే సృష్టి, స్థితి, లయ అనేటువంటి మూడు విభాగాలు కూడా జాగ్రత్తగా చక్కగా వారి యొక్క కృపతో కరుణతో జరగవలసి ఉన్నటువంటి విధంగా జరుగుతూ అది ఎక్కడా కూడా మనకి కష్టాన్ని ఇవ్వకుండా కష్టము కూడా సుఖంగా మారేటువంటి స్థితిలోకి మనకి వెళ్ళిపోయి దాంతోపాటు జగత్తంతా కూడా ఆనంద స్వరూపాలుగా దర్శనమిచ్చేటువంటి స్థితికి మనం వస్తాం. అటువంటి స్థితి ప్రతి వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో ఈ శ్లోకం చదువుకున్న తర్వాత పెట్టవలసినటువంటి నైవేద్యము పొంగలి తేనె. పొంగలి అంటే అర్థం ఏమిటి అంటే అన్నాన్ని చక్కగా పాలు పోయకుండా బెల్లం వేసి చేస్తాం పొంగలి అని. అటువంటి పొంగలి నైవేద్యం పెట్టాలి. దాంతోపాటుగా ఒక తమలపాకులో తేనె తీసుకుని ఆ తేనెని నైవేద్యం పెట్టాలి. అది ప్రసాదంగా తీసుకునేటప్పుడు తమలపాకుతో ఉన్నటువంటి తేనెని మొత్తం కూడా చక్కగా తాంబూలం వేసుకున్నట్లుగా నోట్లోకి తీసేసుకోవాలి. దీనివల్ల అమితమైనటువంటి ఈ వాగ్భవ కూటమి, తర్వాత వచ్చేటువంటి మధ్యకూటమి ఏదైతే ఉందో మధ్యకూటమికి ఉన్నటువంటి అన్ని రోగాలు కూడా అమ్మవారి దయ వల్ల చక్కగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి వాళ్ళు ప్రయత్నించి అమ్మ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.